హెచ్యు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. విద్యార్థి లోకం భగ్గుమంది. ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దళిత సంఘాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్యాంపస్కు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 5 రోజులుగా బంద్ కొనసాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను సస్పెండ్ చేయాలని, వీసీని తొలగించాలని విద్యార్థులు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ అయిన విద్యార్థులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలుపుతున్న జాతీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోహిత్ మృతికి సంతాపంగా తెలంగాణ దళిత సంఘాలు ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించనుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు రోహిత్ కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు హెచ్సియు విద్యార్థి రోహిత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు. రోహిత్ ఆత్మహత్య వెనుక వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని, దానిపై విచారణ జరగాలంటున్నాడు. కులం ముసుగు కప్పి ఇష్యూని పక్కదారి పట్టించొద్దని కోరారు. వాళ్ళని గిల్టీగా ఫైన్ చేసి గివెన్ ద రికమెండేషన్స్ వేర్ దీస్ పీపుల్ వేర్ సస్పెండెడ్ ఫర్ 6 మంత్స్ ఫ్రమ్ ది క్యాంపస్. దానికి అగేన్స్ట్గా వీళ్ళు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఏమని ఈ ఇంటర్మీడియట్ రిపోర్ట్ అయితుందో, ఫస్ట్ రిపోర్ట్లో ఏమో సుశీల్ రాలేదని చెప్పేసింది, సెకండ్ రిపోర్ట్లో ఏమో సుశీల్ వచ్చిందని చెప్పేసింది, ఫస్ట్ రిపోర్ట్లో ఏమో కృష్ణ ఏదని అక్కడ ప్రొవైడ్ అని హార్డ్ ఎవిడెన్సెస్ అని చెప్పేసింది, సెకండ్ రిపోర్ట్లో ఏమో అట్లా పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి అని అన్నారు. హెచ్సియు ఘటనలో కేంద్రం జోక్యం లేదని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు విసభ్య కమిటీ సభ్యులు. ప్రాథమిక నివేదికను కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీకి విసభ్య కమిటీ పంపించింది. అయితే పూర్తి నివేదికను త్వరలోనే అందజేస్తామన్న కమిటీ దాన్ని ఎప్పుడు కేంద్రానికి ఇచ్చేది స్పష్టం చేయలేదు. విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్సియు డీన్ తెలిపారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. విసభ్య కమిటీ పూర్తిస్థాయి రిపోర్ట్ అందిన తర్వాత ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. మొత్తం మీద రోహిత్ ఆత్మహత్య రోజురోజుకి వివాదాస్పదం అవడంతో పాటు దేశవ్యాప్త ఆందోళనలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారింది.